టీవీ నైన్ డిజిటల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. ఈరోజు 12 ఆగస్ట్ 2023 శనివారం స్థిరవారం. మనకి జ్యోతిశాస్త్ర ప్రకారం అధిక శ్రావణ మాసం కృష్ణపక్షం ఏకాదశి తిథి. ఈరోజు సూర్యోదయ సమయానికి ఏకాదశి ఉండడం, తదుపరి ద్వాదశి ఉండడం విశేషం. ఈరోజు ఆరుద్ర నక్షత్రం, ఈరోజు స్థిరవారం. ఈరోజు మనం మేషరాశి నుండి మీనరాశి వరకు చంద్రుడు మిథును రాశిలో ఉన్నప్పుడు గోచారపరంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో మనం చూద్దాం. మేషరాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి కొంతమేర ప్రతికూల ఫలితాలు అధికంగా ఉన్నాయి. మేషరాశి వారికి మనం ఈరోజు గోచార పరంగా చూసుకున్నట్లయితే జన్మరాశిలో గురు రాహువులు, ఇక్కడ గురు చండాల యోగం స్థితి ఏర్పడడం, కలత్ర స్థానంలో కేతు ఉండడం చేత ఆవేశపూరిత నిర్ణయాలు, ఆగ్రహ ఆవేశాలకు ఈరోజు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి వాదనలు, చికాకులు కలిగేటువంటి గోచార స్థితి ఈరోజు మేషరాశి వారికి కనిపిస్తోంది. అయినప్పటికీ లాభస్థానంలో శని రవి బుధుల అనుకూల స్థితి, అలాగే ఈరోజు చంద్రుడు ఉన్నటువంటి స్థితి ప్రకారం కూడా మేషరాశి వారు మీకు ఎన్ని ఇబ్బందులు కలిగినా మీ యొక్క మనోధైర్యంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మేషరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో చికాకులు అధికంగా ఉండేటువంటి స్థితి ఈరోజు గోచరిస్తోంది. మేషరాశి విద్యార్థులకు ఈరోజు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. మేషరాశి స్త్రీలు కుటుంబంలో కలహాలు కలిగేటువంటి స్థితి గోచరిస్తోంది. మొత్తం మీద ఈరోజు మేషరాశి వారికి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని సూచిస్తున్నాను. అందువల్ల మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈరోజు పొందాలి అనుకుంటే సుబ్రహ్మణ్యుని పూజించడం, అలాగే దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను. వృషభ రాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాలి. వ్యయస్థానంలో గురు రాహువుల ప్రభావం చేత అక్కర్లేని అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బందులు వృషభ రాశి వారికి కనబడతాయి. వృషభ రాశి వారు అప్పులు చేయడం, అప్పులు ఇవ్వడం రెండింటికి దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నాను. వృషభ రాశి ఉద్యోగస్తులకి ఈరోజు పని ఒత్తిళ్ళు, అలాగే ఉద్యోగంలో కొంత అనుకోని మాటలు పడాల్సినటువంటి స్థితి గోచరిస్తోంది. వృషభ రాశి వ్యాపారస్తులకు ఈరోజు మధ్యస్థం నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉన్నటువంటి స్థితి గోచరిస్తోంది. వృషభ రాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృషభ రాశి స్త్రీలకి, వృషభ రాశి విద్యార్థులకి ఈరోజు మధ్యస్థకరమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే లక్ష్మీదేవిని పూజించడం, దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మిథున రాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. విశేషంగా మిథున రాశి వారికి విశేషించి ద్వితీయ స్థానం, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కొంత ప్రతికూల గ్రహాలు కావచ్చు, రవి బుధ శుక్రుల యొక్క ప్రభావం చేత మిథున రాశి వారికి ఉద్యోగంలో ఒత్తిళ్ళు అధికంగా ఉండడం, కొంత చికాకులతో కూడుకున్నటువంటి వాతావరణం ఉండడం, అలాగే కుటుంబంలో కొంత మీకు ఇబ్బందికరమైనటువంటి స్థితి గోచరిస్తోంది. మిథున రాశి వారు కొంత ఖర్చులు ఈరోజు నియంత్రించుకోవాలి. మిథున రాశి వ్యాపారస్తులకి రావాల్సిన ధనం సమయానికి రాలేనటువంటి స్థితి గోచరిస్తోంది. మొత్తం మీద మిథున రాశి వారికి ఈరోజు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు లేవని, విశేషంగా మిథున రాశి రాజకీయ నాయకులకు ఈరోజు అంత అనుకూలంగా లేదని తెలియజేస్తున్నాను. మిథున రాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించాలి, అలాగే విశేషించి ఈరోజు విష్ణు సహస్రనామం వంటివి మిథున రాశి వారు పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. కర్కాటక రాశి వారికి గోచార పరంగా అష్టమ శని ప్రభావం, అలాగే విశేషించి కర్కాటక రాశి వారికి దశమ స్థానంలో గురు రాహువుల ప్రభావం,
జన్మరాశిలో రవి యొక్క ప్రభావం చేత కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు అధికంగా ఉండేటువంటి స్థితి గోచరిస్తోంది. కర్కాటక రాశి వారి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను. కర్కాటక రాశి ఉద్యోగస్తులకు ఈరోజు అంత అనుకూలంగా లేదు, ఒత్తిళ్ళు అధికంగా ఉండబోతున్నాయి. కర్కాటక రాశి స్త్రీలకి ఇంట్లో కొంత సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు వేధించేటువంటి స్థితి గోచరిస్తోంది. కర్కాటక రాశి విద్యార్థులకు ఈరోజు కష్టంతో కూడుకున్నటువంటి పనిగా ఉంది. అంటే వారికి కష్టతరమైనటువంటి వాతావరణం ఈరోజు గోచరిస్తుంది. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలని పఠించుకోవడం, శనికి తైలాభిషేకం వంటివి చేయడం, శివారాధన వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. సింహరాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. సింహరాశి వారికి కలత్ర స్థానంలో శని, భాగ్యస్థానంలో గురు రాహువుల అనుకూల స్థితి వలన, అలాగే ఈరోజు చంద్రుడు అనుకూలంగా ఉండడం చేత సింహరాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సత్ఫలితాలను పొందుతారు. ఈరోజు సింహరాశి వారికి ఉద్యోగంలో పై అధికారులను మన్నన పొందడం వంటివి కొంత ఈరోజు ఆహ్లాదకరంగా ఉండేటువంటి అంశాలు. ఇంకా సింహరాశి స్త్రీలకి ఈరోజు అనుకూలమైనటువంటి రోజు, కుటుంబ సౌఖ్యము, మానసిక సౌఖ్యాన్ని పొందేటువంటి స్థితి గోచరిస్తోంది. ఇంకా సింహరాశి వ్యాపారస్తులకి మధ్యస్థ ఫలితాలు ఈరోజు కలగబోతున్నాయి. సింహరాశి రాజకీయ నాయకులకి, సింహరాశి సినీ రంగం వారికి ఈరోజు మధ్యస్థ నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే సూర్య అష్టకాన్ని పఠించాలని తెలియజేస్తున్నాను. మొత్తం మీద సింహరాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు అధికంగా ఉన్నాయని సూచిస్తున్నాను. కన్యారాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. కన్యారాశి వారికి విశేషంగా శని ఆరో రాశిలో వారికి అనుకూల గ్రహస్థితి ఉండడం, వ్యయస్థానంలో రవి బుధులు, లాభస్థానంలో విశేషంగా శుక్రుడు ఉండడం చేత కన్యారాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉంది. కన్యారాశి వారికి కొంత ఖర్చులు అధికంగా ఉండడం, సౌఖ్యం కోసం, మీ యొక్క ఆనందం కోసం మీరు ధనాన్ని ఖర్చు చేయడం వంటి స్థితి గోచరిస్తోంది. కన్యారాశి వారి ఇష్టమైన వస్తువుల కోసం, ఇక కొంత వ్యసనాల కోసం ధనాన్ని ఖర్చు చేసేటువంటి స్థితి గోచరిస్తోంది. గురుడు ఆరో స్థానంలో ఉండడం చేత కన్యారాశి వారు కొన్ని అనుకోని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ ఉద్యోగస్తులకి ఈరోజు అనుకూల ఫలితాలు, వ్యాపారస్తులకి లాభదాయకమైనటువంటి ఫలితాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. కన్యారాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని తెలియజేస్తూ మరింత శుభ ఫలితాలు కలగాలి అంటే దక్షిణామూర్తిని పూజించాలని సూచిస్తున్నాను. తులారాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. తులారాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా దశమంలో రవి శుక్రుల ప్రభావం, లాభంలో విశేషంగా కుజుని యొక్క, బుధుని యొక్క ప్రభావం చేత తులారాశి ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి గ్రహస్థితి, వ్యాపారస్తులకి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. తులారాశి స్త్రీలకు ఈరోజు కలిసి వచ్చేటువంటి రోజు, ఇష్టమైన వస్తువులు కొనడం, కుటుంబంతో ఆహ్లాదకరంగా గడపడం ఈరోజు వారికి జాతకపరంగా గోచరిస్తుంది. తులారాశి రైతాంగం, సినీ రంగం వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. తులారాశి విశేషంగా విద్యార్థులకు ఈరోజు మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మొత్తం మీద తులారాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు, ఇదే కాకుండా తులారాశి వారికి ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే విశేషించి తులారాశి వారి ఈరోజు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం, అలాగే లక్ష్మీ అష్టకాన్ని పఠించడం, లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారు అర్ధాష్టమ శని ప్రభావం చేత, ఆరో స్థానంలో గురుని ప్రభావం చేత, అలాగే ఈరోజు చంద్రుడి ప్రభావం చేత ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. చంద్రుడి ప్రభావం వలన వృశ్చిక రాశి వారు మనసుని నియంత్రించుకోవాలి. ప్రతి దాంట్లోనూ మీరు
పెడార్థాలు తీయడం, అనుకోని విషయాలను అంటే మీకు సంబంధం లేని విషయాల్లో మీరు మీకు నచ్చిన విధంగా ప్రవర్తించడం వల్ల ఇబ్బందులు కలుగుతాయని తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారు కుటుంబ విషయాల్లో ఇతర వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృశ్చిక రాశి వారికి పని ఒత్తిళ్ళు, కుటుంబంలో సమస్యలు కొంత ఈరోజు గోచరించేటువంటి స్థితి కనపడుతోంది. వృశ్చిక రాశి వారికి సంతానం వల్ల కూడా కొంత చికాకులు కలిగేటువంటి స్థితి ఈరోజు ఉన్నది. వృశ్చిక రాశి విద్యార్థులకి మధ్యస్థ సమయం. వృశ్చిక రాశి రైతాంగం వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి స్త్రీలకి కొంత చెడు ఫలితాలు, ఉద్యోగస్తులకి మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఈరోజు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలు పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. ధను రాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. అష్టమ స్థానంలో రవి శుక్రుల సంచారం ధను రాశి వారికి కొంత ఇబ్బందులు కలిగించేటువంటి స్థితి ఉన్నది. ఈరోజు చంద్రుడి ప్రభావం వల్ల మానసికంగా కొంత ఆందోళనలు, కొంత ఇబ్బందులు ధను రాశి వారికి గోచరిస్తున్నాయి. ధను రాశి వారికి అష్టమ రవి ప్రభావం చేత సంతానం వల్ల ఇబ్బందులు, కొంత కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. అష్టమ రవి శుక్రుల ప్రభావం చేత ధను రాశి వారు ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. ధనురాశి స్త్రీలకు ఈరోజు అంత అనుకూలంగా లేదు. ధనురాశి ఉద్యోగస్తులకి కొంత ఇబ్బందులతో కూడినటువంటి వాతావరణంతో ఉన్న పరిస్థితి. ధనురాశి వ్యాపారస్తులకి ఆరోగ్య అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగించేటువంటి స్థితి ఉంది. మొత్తం మీద ధనురాశి వారికి ఈరోజు కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని సూచిస్తూ ధనురాశి వారు దక్షిణామూర్తిని పూజించడం, సూర్యాష్టకం వంటివి పఠించడం, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మకర రాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం, అలాగే చంద్రుడి స్థితి వలన అస్తమంలో కుజగ్రహం యొక్క ప్రభావం, కలత్ర స్థానంలో రవి యొక్క ప్రభావం చేత మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఈరోజు మధ్యస్థ నుండి చెడు ఫలితాలు గోచరిస్తున్నాయి. విశేషంగా రాజకీయ ఒత్తిళ్ళు, ఉద్యోగంలో ఇబ్బందులు, కొంత ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం మకర రాశి వారికి ఈరోజు కనపడుతుంది. మకర రాశి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చెడు ఫలితాలు ఈరోజు అధికంగా కనపడుతున్నాయి. మకర రాశి విద్యార్థులకు ఈరోజు మధ్యస్థ సమయం. మొత్తం మీద మకర రాశి వారికి ఈరోజు గ్రహస్థితి ఆధారంగా కొంత చెడు ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు మకర రాశి వారు వ్యవహరించాలి. ఇంకా ఏలినాటి శని ప్రభావం చేత మకర రాశి వారు దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించడం, శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం, నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించడం వల్ల కొంత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. కుంభరాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. కళత్ర స్థానంలో కుజుని ప్రభావం వల్ల మీకు చికాకులు, సమస్యలు అధికంగా ఉండడం, ఈరోజు చంద్రుడు అనుకూల స్థితిలో లేకపోవడం, గురుడు రాహువు కలిసి తృతీయంలో జన్మశని ఏలినాటి శని ప్రభావం చేత కుంభరాశి వారు ఆచితూచి వ్యవహరించాలి. కుంభరాశి వారు అప్పులు ఇవ్వడం, అప్పులు చేయడం వంటివి పనికిరావు, అప్పులకి దూరంగా ఉండాలని సూచిస్తున్నాను. కుంభరాశి వారికి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో సమస్యలు అధికంగా ఉంటాయి. రాజకీయాలకి ఒత్తిళ్ళకి దూరంగా ఉండాలి కుంభరాశి వారు. కుంభరాశి వారికి విశేషంగా వ్యాపారస్తులకి ధనపరమైనటువంటి విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. ఏలినాటి శని ప్రభావం వల్ల రావాల్సిన డబ్బు సమయానికి రాలేనటువంటి స్థితి గోచరిస్తుంది. కుంభరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే ఆంజనేయ స్వామిని పూజించడం, నవగ్రహాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మీనరాశి వారికి ఈరోజు మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. మీనరాశి వారి ఏలినాటి శని ప్రభావం చేత ఖర్చులు అధికంగా అవ్వడం, ధనపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు కలగడం, కోర్టు సమస్యలు వంటివి కొంత ఇబ్బంది పడడం వంటివి గోచరిస్తున్నాయి. మీనరాశి వారు గొడవలకి, రాజకీయాలకి దూరంగా ఉండాలి.
అప్పులు చేయొద్దని మీనరాశి వారికి సూచిస్తున్నాను. తెలియని వాళ్ళని లేదా ఎవరికైనా నమ్మి ధనాన్ని మాత్రం అందచేయొద్దని మరొకసారి సూచిస్తున్నాను. మీనరాశి ఉద్యోగస్తులకి ఈరోజు మధ్యస్థ ఫలితాలు, వ్యాపారస్తులకి కొంత మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మీనరాశి విద్యార్థులకు ఈరోజు అంత అనుకూలంగా లేదు. మీనరాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని సూచిస్తున్నాను. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే వెంకటేశ్వర స్వామిని పూజించడం, విష్ణు సహస్రనామం వంటివి పఠించుకోవడం, దక్షిణామూర్తిని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మేషరాశి నుండి మీనరాశి వరకు నాకున్నటువంటి అవగాహన మేరకు, అలాగే చిలకమర్తి పంచాంగత్య దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా నేను యొక్క రాశి ఫలితాలు మీ అందరికీ అందజేశాను. ఈ ఫలితాల ఆధారంగా మీరు మీ యొక్క జీవితంలో ఉండేటువంటి కష్టాలను అధిగమించి ఇందులో చెప్పినటువంటి ఇబ్బందులకి మీకు ఏవైతే రెమెడీస్ ఇచ్చానో అవి మీరు పాటించుకుంటూ ముందుకు వెళ్ళాలని సూచిస్తూ, అలాగే ఈ లోకానికి అందరికీ కూడా శుభాలు కలగాలి, అందరూ బాగుండాలని కోరుకుంటూ, మీ అందరికీ సత్ఫలితాలు కలగాలని ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి TV9 యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.